ఈ రోజున ఎవరు ఇవ్వని వాగ్దానం, ఎవరు చెప్పలేని వాగ్దానం, ఎవరు తీర్చలేని వాగ్దానం నా ప్రభు ఈ రోజున నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి భయపడవద్దు, ఓ సహోదరుడా భయపడవద్దు, నా యొక్క ఉండుము. ఆయన అంటున్నాడు నా యొక్క ఉండుము, నా యొక్క నీవు ఉంటే నువ్వు భద్రముగా ఉంటావు. ఎవరైనా ఈ లోకంలో ఏ దేశములోనైనా ఏ రాజకీయ నాయకులైనా ఏ వ్యక్తి అయినా చెప్పగలరా, అయ్యా అమ్మా నా దగ్గర ఉండు క్షేమముగా భద్రంగా నీ ఉంటావు అని ఈ లోకములు ఎవరు మనకు గ్యారంటీ ఇవ్వలేరు. మహా ఇస్తే ఓ రోజు అంటారు, ఓ వారం అంటారు, ఓ నెల అంటారు, ఎందుకయ్యా మా దగ్గర ఉండిపోవచ్చు కదా అంటారు. వారం ఉన్న రోజులకి 10 రోజులు ఉంటే వాళ్ళ మోకాలు మారిపోతూ ఉంటాయి, వాళ్ళలో ప్రేమ మారిపోతూ ఉంటుంది. చూడండి సామెతల గ్రంథములో మనం చూచినట్లయితే ఒక అద్భుతమైన మాట అక్కడ వ్రాయబడి ఉంది. 18వ అధ్యాయము 10వ వచనములో చూచినట్లయితే యెహోవా నామము యేసయ్య నామము బలమైన కోట వంటిది, బలమైన దుర్గము వంటిది, బలమైన ప్రాకారము వంటిది. నీతిమంతుడు లోనికి పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి ఎవరైతే ఆయన కోటలోని ఆయన నామములో ఉంటారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నామము బలమైన దుర్గము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులోనికి వచ్చిన వారందరూ కూడా ఎలా ఉంటారంటండి, సురక్షితంగా. పాస్టర్ గారు సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్ వెనకాలే మేము ఉంటామండి, కనుక నేను గ్యారంటీగా సురక్షితంగా ఉంటానన్న గ్యారంటీ ఏమన్నా ఉందా, ఉన్నా చెప్పండి. నీ చుట్టూ హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ మరణ గడియ వచ్చినప్పుడు ఎవరు ఆ మరణాన్ని ఆపలేరు. మరణాన్ని ఆపగలిగిన వాడు, మరణాన్ని పోస్ట్ పోన్ చేసి తిరిగి నీకు ఆయుష్ ఇవ్వగలిగిన వారు ఎవరు చెప్పండి, ఏసయ్యా. హిజ్కియాకు మరణ వార్త వచ్చేసింది, చచ్చిపోతావయ్యా ఇక ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేయగా, తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని మరణకరమైన రోగంతో బాధపడుతున్న హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టగా ఎవరైతే వచ్చి మరణ వార్త చెప్పారో ఆ ప్రవక్తగా అంటున్నారు, తిరిగి వెళ్ళు, ఇక ఇంటికి వెళ్లకుండానే నీవు వెనక్కి తిరిగి వెళ్ళి నా సేవకుడైన హిజ్కియాతో చెప్పు. అతని కన్నీళ్లు నేను చూచాను, అతని ప్రార్థన నేను విన్నాను, అతని ప్రార్థన నాకు అనుకూలమైంది, కనుక నువ్వు వెళ్ళి రోగాన్ని బాగు చేస్తాను, రోగాన్ని తొలగిస్తాను, తిరిగి మరల 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు చెప్పండి ఆరోగ్యం ఇచ్చేవారు ఎవరు చెప్పండి, ఏసై. ఆయుష్ను పొడిగించేవారు చెప్పండి ఎవరు, ఆరోగ్య ప్రదాత అవయవ నిర్మాత సృష్టికర్త ఎవరు, ఆయన పేరు నజరేయుడైన యేసు నామములో విశ్వసించిన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా, భద్రపరుస్తున్నాడు. నిజమేనండి, దేవుని కాపుదల మనకు లేకపోతే ఈ రోజున క్షణం కూడా మనం బ్రతికి ఉండేవారము కాదు, జీవించి ఉండేవారము కాదు. ఉగ్రత దినమందు నీవు దాచుకున్న డబ్బులు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు మనలను కాపాడలేవు, ఆపద సమయంలో ఎవరు మనల్ని ఆదరించలేరు, కష్టకాలములో ఎవరు మనకు తోడుగా రారు బిడ్డ, ఎవరు మనకు తోడు, యేసయ్యే మనకు తోడు.